సీతానగరం పోలీసులు వారిస్ మొత్తంలో పీడీఎస్ రైస్ ను తరలిస్తుండగా పట్టుకున్నారు. సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్టీసీ కార్గో బస్సులో ప్రభుత్వం సరఫరా చేసే చౌక ధరల బియ్యం అక్రమంగా తరలించడాన్ని గుర్తించారు. గురువారం అర్ధరాత్రి సమయంలో గుంటూరు 1 నెంబర్ డిపోకు చెందిన ఆర్టీసీ కార్గో బస్సులో 50 కేజీల చొప్పున 200 బస్తాలు 10.5 టన్నుల బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మండలంలో గల చినబోగిలి కూడలి వద్ద బస్సుతో పాటు బియ్యాన్ని తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బొబ్బిలి సిఐ మాట్లాడుతూ ఇంత భారీ మొత్తంలో అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెల్లవారుజాము సుమారు 4 గంటల ప్రాంతంలో మాకు వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. చినబోగిలి వద్ద ఉన్న పెట్రోల్ పంప్ అవతల మేము వెహికల్ చెకింగ్ చేస్తుంటే అక్కడ ఆ టైంలో రైల్వే గేట్ క్రాస్ చేసుకుని మేము ఒక ఆర్టీసీ కార్గో బస్సు రావడం గమనించాం. ఇటు ఆ లైన్లో ఆర్టీసీ కార్గో బస్సు రావడం ఏంటని చేసి మాకు డౌట్ వచ్చి ఆ బస్సు ఆఫ్ చేసి ఆ బస్సు డ్రైవర్ని దీంట్లో ఏటు ఉన్నాయని చేసి మేము క్వశ్చన్ చేసేసరికి ఇవి బియ్యం అని చెప్తున్నారు. బియ్యం ట్రాన్స్పోర్ట్ ఏ బియ్యం అని అడిగితే వాళ్ళు ఏ బియ్యం తెలియదు, బియ్యం మాకు గుంటూరు ఆర్టీసీ డిపో వాళ్ళు మాకు ఇక్కడ బియ్యం ఉండదని చెప్పి మాకంటే మేము ఇక్కడ వచ్చామని చెప్తున్నారు. మేము ఒకసారి ఓపెన్ చేయవలసిందిగా మేము వాళ్ళు అడిగేసరికి వాళ్ళు లాక్ ఓపెన్ చేసి డోర్స్ ఓపెన్ చేశారు. దాంట్లో సుమారు హ్యూజ్ క్వాంటిటీలో చాలా ఎక్కువ మొత్తంలో ప్రభుత్వ సివిల్ సప్లైర్స్ మాకు కంటపడటం జరిగింది. అయితే దీనికి సంబంధించిన బిల్లు కట్ట ఏమున్నాయని అడగగా ఇది బిల్లు కట్ట ఏమి లేవు, మాకు బియ్యం కేవలం 9000 రూపాయలు కిరాయికి మాత్రమే మేము వచ్చాం చేసి వాళ్ళు ఆర్టీసీ డ్రైవర్లు చెప్పడం జరిగింది. అయితే ఈ మొత్తం 8 బస్తాలను అడగగా 810 బస్తాలు ఒక్కొక్క బస్తా 50 కేజీల వెయిట్ కలిగి మొత్తం 13.5 టన్నులు రైస్ అని చెప్పడం జరిగింది. వాటి విలువ సుమారుగా 2.5 లక్షల వరకు ఉండొచ్చని చెప్పి మాకు వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఈ బియ్యం ఎవరైనా అడగగా మాకు బగ్గంతరాల్స్ గ్రామంలో గోపి కోడూరు గోపి అని చెప్పి వాళ్ళు తెలియజేశారు. ఈ బియ్యం ఎక్కడికి వెళ్తున్నాయని చెప్పాక ఇవి బగ్గంతరాల్స్ నుంచి ఈస్ట్ గోదావరి జిల్లా రాజానగరంకి తరలిస్తున్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది.